ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా, నేను ఏనేరం చేశాను? నా మీద అందరూ కత్తికట్టారు. ఇంకేం చేయాలరా? ముష్టి పేకాటి కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు. ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడుందో? చూడండి, భర్త రోగిష్టివాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది, కళ్ళు లేని వాడైతే కంటికి బాపలా చూసుకుంటుంది, కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యి చిల్లెందుకు నడిపిస్తుంది. కానీ భర్త జూదగాడు సోమరిపోతూ అయితే ఎలా మార్చుకుంటుంది, కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావో మేము ఎన్నిసార్లు విన్నాం. లేదు బామ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోరులేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళం మీద ప్రమాణం చెయ్యి. నా పెళ్ళం మీద? ఏ మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా? అలాగే జానకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కులు తాకను నీ మీద. జానకమ్మా, జానకమ్మ తల్లి, వానకాలు ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగూ భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టుంటది, కాస్త చేపలు తిన్నట్టుంటదని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా. నీ చేతితో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు, నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, నేను వెళ్ళి చూసుకుంటాను కదా. అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు. అమ్మా, ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. పక్కింట్లో పాలు అడుగుతావన్నా మరో పంది, ఎన్నిసార్లు అని అడుగుతాం? ఊరుకమ్మా, ఊరుకు. నాకేమండి, బానే ఉన్నాను. జానకి, చేతికి ఏమైంది? అబ్బే, ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. రక్తం అమ్మేవా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేము? నీకు సంపాదనేముంది? ఇదంతా కర్మరా, కర్మ.
కన్న తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం ఆమెను ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుంది అర్థమైపోయింది. ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను, మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. రాయ్ పడకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకున్నదానికి అనిపిస్తోంది. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్పై మాట్లాడుతున్నావు? నిలువు నరికేస్తాను. నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒండిగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళి రండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు, త్వరగా పట్టణం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుడి ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమన్నా? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి 4 అక్షింతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రయించడానికి వచ్చావన్నా? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరం అన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జనీళ్ళు తగినా తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడిగ్గే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం. రత్నం కట్టుకున్న చీరతో చిన్నను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లు గవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పోస్తంతో పడుకున్నానేమో, గానీ పొరుగు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. పో బయటికి. సింహంలో బ్రతుకు, నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని పేకాడ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే, ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాడడానికి నీకు టైం సరిపడలేదు. నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళా కరెంట్రా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పనిచేయటువంటి పేకాటం కాదు, అవన్నీ నీకు పడవగాని. వెళ్ళి వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరు? జానకి, ఎవరిని పనిమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ఆ
రాజా అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలిపుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద